హాయ్ అండి, నమస్తే. డయాబెటీస్, బీపీ, హెయిర్ ఫాల్, అలాగే నిత్యం మనం వంటల్లో కరివేపాకును యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకుతో మనం ఈరోజు కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ కరివేపాకు పచ్చడిని మనం డైలీ ఒక స్పూన్ వేసుకొని తింటే అన్నంలో హెల్త్కి మనకు చాలా మంచిది. సో ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు, చట్నీకి సరిపడా ఎండుమిర్చి, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి అనేది ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కరివేపాకుని ఇలా క్లీన్గా కడిగి పెట్టేసుకొని నీడలో కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈ కరివేపాకు అనేది కొంచెం ముదురు కరివేపాకు తీసుకుంటే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా మనం ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కరివేపాకు అయితే నాకు ఖచ్చితంగా 3 గుప్పెళ్ళు వచ్చింది. ఇప్పుడు ఈ కరివేపాకులోని తడంతా పోయి మనకు కరివేపాకు అనేది నూనెలో కాస్త వేగాలి. ఇప్పుడు మనకు కరివేపాకు అనేది నూనెలో ఇలా వేగితే సరిపోతుంది, మరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు చింతపండు గుజ్జు వేసుకోవాలి. 1 కప్పు చింతపండు గుజ్జుకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ చింతపండు బెల్లం అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తీపి కాస్త తక్కువ, కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళు బెల్లం కాస్త తగ్గించుకోండి. ఇలా చింతపండు గుజ్జుని బెల్లాన్ని బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవడం వల్ల మనకు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ చింతపండు బెల్లం గుజ్జు అనేది ఇలా ఈ స్టేజ్లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కాస్త పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి ఉంది కదా, ఈ పొడిని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఈ కరివేపాకు పచ్చళ్ళలో ఈ చింతపండు బెల్లాన్ని వేసుకోవడం వల్ల మనకు కరివేపాకు టేస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది. సో ఇలా కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉండటం వల్ల పిల్లలైనా ఎవరైనా సరే కరివేపాకు టేస్ట్ అనేది తెలియకుండా మంచిగా తినేస్తారు. ఇప్పుడు ఈ కరివేపాకుని ఇందులో వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టేసుకుంటే కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకు టేస్టీ అని హెల్దీ కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.